అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 27th ఏప్రిల్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ సాగింది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిన్న అమెరికన్ మార్కెట్లో కూడా ట్రెండ్ పాజిటివ్గా కనిపించింది. నాస్డాక్ 2%, ఎస్ఎన్పీ 500 1%, అలాగే డౌ జోన్స్ 0.5% మేర లాభాలని నమోదు చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకోటి, ఆల్ ద డేటా సోఫార్ ఈ షోయింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే అండ్ ఈజ్ మేకింగ్ థింగ్స్ టఫ్ ఆన్ ద ఫెడ్. కీ ఇన్ఫ్లేషన్ మెజర్ రోస్ 2.8% ఇన్ మార్చ్ ఫ్రమ్ ఏ ఇయర్ అగో, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తీవ్ర స్థాయిలో పెరుగుతూనే ఉంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడల్లా కూడా అక్కడ వడ్డీ రేట్లు తగ్గింపుకు మార్గం దాదాపుగా క్లోజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ ఏడాదిలో అట్లీస్ట్ 2-3 సార్లు వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయని గతంలో ఒక చిన్నపాటి సంకేతాన్ని ఫెడ్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మార్కెట్స్ ఇచ్చినప్పుడు మార్కెట్స్ దాన్ని కొద్దిగా పాజిటివ్గా తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ దరిదాపుల్లో కూడా తగ్గే అవకాశాలు లేవు అనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $89.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,350 దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో స్విగ్గీ సబ్మిట్స్ DRHP కీప్స్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఇక్కడ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ని సెబీకి స్విగ్గీ సమర్పించింది. అయితే దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచింది. అయితే ఈ కాన్ఫిడెన్షియల్గా ఉంచే మార్గాన్ని కూడా గతంలో ఎక్స్చేంజ్లు అయితే ఇచ్చాయి కంపెనీస్కి ఈ కాన్ఫిడెన్షియల్ రూట్లో డ్రాఫ్ట్ పేపర్స్ని సబ్మిట్ చేసేందుకు. అట్ 10,400 crores ప్రపోజ్డ్ స్విగ్గీ IPO, సెకండ్ లార్జెస్ట్ ఫర్ ఏ న్యూ ఏజ్ ఫర్మ్ ఆఫ్టర్ పేటిఎం ఇన్ 2021. 2021లో జొమాటో కూడా దాదాపు 9,375 కోట్ల రూపాయల ఆఫరింగ్ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో దీని తర్వాత వీళ్ళు ఇచ్చే వాల్యుయేషన్స్ అండ్ ఇవన్నీ కూడా తర్వాత మనకి జొమాటో మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. జాజింగ్ అప్ కన్సంప్షన్ గ్రోత్ స్టోరీ, స్పిరిటెడ్ కంబ్యాక్ ఫ్రమ్ లోస్ ఆఫ్ కోవిడ్, డొమెస్టిక్ మార్కెట్ టుక్ జస్ట్ 3 ఇయర్స్ టు యాడ్ 100 మిలియన్ కేసెస్ ఇన్ యాన్యువల్ సేల్స్. సో ఇక్కడ దాదాపు 10 కోట్ల కేసుల్ని మనం విక్రయించే స్థాయికి ఎదిగాం మనం. సో అంటే విపరీతంగా మనం తాగి ఊగే పరిస్థితి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. బట్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక పాజిటివ్ అంశం అవుతుంది. గతంలో అంటే కోవిడ్ టైంలో ఉన్న నెగిటివ్ గ్రోత్ తర్వాత చాలా స్ట్రాంగ్ గ్రోత్ అండ్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ మనం ఇక్కడ లిక్కర్ కన్సంప్షన్లో చూడవచ్చు. టెలికామ్ బిగ్ విన్ ఆఫ్ 2023 వరల్డ్ కప్, సెక్టార్ సీజ్ రైజ్ ఇన్ స్మార్ట్ ఫోన్ సేల్స్, మోర్ 5G అప్గ్రేడ్స్ అండ్ డేటా యూసేజ్ బూస్ట్. ఇక్కడ ఈ మధ్య క్రికెట్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా పరోక్షంగా టెలికామ్ సెక్టార్కి మంచి బూస్ట్ ఇచ్చాయి వరల్డ్ కప్ లాంటివన్నీ కూడా. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ సేల్స్ పెరిగింది, దీనితో డేటా కన్సంప్షన్ డేటా యూసేజ్ కూడా పెరిగింది. మారుతి గోస్ బిగ్ ఆన్ సేల్స్, ఎర్నింగ్స్ ఫాలో. బంపర్ డిమాండ్ ఫర్ SUVs పవర్స్ కార్ మేకర్ వన్స్ ఏ స్మాల్ కార్ జాయింట్ టు ఆల్ రౌండ్ రికార్డ్ నెంబర్స్. ఇక్కడ SUV సెగ్మెంట్లో కూడా మారుతి సుజుకి మధ్య తీసుకొచ్చిన కొన్ని ప్రయత్నాలు మంచి సక్సెస్ని సాధిస్తున్నాయి. ఎందుకంటే ప్రైజ్ డ్రివెన్ ఎకానమీ మనది, ప్రైస్ కన్జర్వేటివ్ ఎకానమీ ఉంది. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీస్తో పోలిస్తే మారుతి కొద్దిగా అడ్వాంటేజ్గా ఉంటుంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల ఆ SUV సెగ్మెంట్లో కూడా పట్టు సాధించడం అనేది మారుతికి బాగా కలిసి వచ్చిన అంశం. PSBs మే గెట్ లీగల్ టీత్ అన్ ఇష్యూయింగ్ లుకౌట్ సర్క్యులర్స్. సో లుకౌట్ సర్క్యులర్స్ని ఇవ్వడం ఇచ్చే అంశాన్ని కూడా PSBs ఇక్కడి నుంచి పరిశీలించే అవకాశం అయితే వాళ్ళకి లభించబోతోంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలో అంశాలు. ఇండిగోస్ మెనీ హబ్స్ టు ఫ్లై ఇండియన్స్ టు ద వరల్డ్. ఇండిగో పెద్ద లాంగ్ హాల్ ఫ్లైట్స్ని తీసుకురావడంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో కొన్ని హబ్స్ని, మేజర్ హబ్స్ని, రీజనల్ హబ్స్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మనకి మరింతగా ఈజీ అవుతుంది. ఇప్పుడు అహ్మదాబాద్ అంటే మామూలుగా దుబాయ్ ఒక మేజర్ హబ్, ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ అక్కడికి వచ్చి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి టేక్ ఆఫ్ అవుతాయి. అది ఇంటర్నేషనల్ హబ్. రీజనల్ హబ్స్ గతంలో GMR ఎయిర్పోర్ట్ స్థాపించినప్పుడు వే బ్యాక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2007-08 ఆ టైంలో అది లాంచ్ అయినప్పుడు
సో అక్కడ ఒక రీజనల్ హబ్గా తయారు చేయాలి దీన్ని అని చెప్పి ఒక మంచి ప్రయత్నాలు చేశాయి. అప్పుడు వ్యాట్ తగ్గించడము డీజిల్ ఏటీఎఫ్ మీద, సో ఇవన్నీ చాలా ఫ్లైట్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఫ్యూయల్ ఫుల్ చేసుకుని వెళ్ళడము, దానివల్ల ప్రైస్ వాళ్ళకి కొద్దిగా తగ్గడము, ఇట్లా హబ్స్ కనుక డెవలప్ చేసినట్టయితే మరింతగా ఏవియేషన్కి కలిసి వచ్చే అంశం. ఆ విధంగా ఇండిగో కూడా అలాంటి హబ్స్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. సో మేజర్గా 60% దాకా మెజారిటీ షేర్ హోల్డింగ్ షేర్ మార్కెట్ షేర్ ఉన్నాయి కంపెనీ. మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో చాలా తీవ్రంగా అయితే కనిపిస్తుంది. ఇరడాకి నవరత్న స్టేటస్ గ్రాంట్ చేశారు. దాదాపు ఇప్పుడు 17 పిఎస్సిస్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నవరత్న స్టేటస్ ఉన్నవి. హెచ్సిఎల్ టెక్ నెట్ ప్రాఫిట్ 8.4% మేర క్షీణించి 3,386 కోట్ల రూపాయలుగా నమోదైంది. రెవెన్యూ గైడెన్స్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి, అంటే కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరానికి 3-5% మేర రెవెన్యూలో వృద్ధి ఉండవచ్చు అనేది ఒక అంచనా. బ్లింకిట్ షేర్ మోర్ దాన్ ఫుడ్ డెలివరీస్ ఇన్ జొమాటో మార్కెట్ వాల్యూ. జొమాటో మార్కెట్ వాల్యూలో ఇప్పుడు బ్లింకిట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో కొసరుగా వచ్చిన కంపెనీ అసలు కంటే వాడిగా దూసుకుపోతుంది. క్విక్ కామర్స్ యూనిట్ ఇంప్లాయిడ్ వాల్యూ పుట్ అట్ 119 రూపీస్ షేర్ అగేన్స్ 98 ఫర్ ఫుడ్ డెలివరీ. బ్లింకిట్ దాదాపు జొమాటో వాల్యూలో $13 బిలియన్ మేర విలువను ఇప్పుడు సంతరించుకుంది. జొమాటో జీఓవి 8486 క్రోడ్స్ ఉంటే బ్లింకిట్ జీఓవి 3542 క్రోడ్స్గా ఉంది. గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా 103% మేర వృద్ధిని నమోదు చేస్తుంది. కాంపిటీషన్ కూడా ఉన్నప్పటికీ బట్ చాలా స్ట్రాంగ్గా జొమాటోకి కలిసి వస్తున్న అంశం బ్లింకిట్. అపోలో హెల్త్ సైన్స్ ప్యాక్ట్ రైజ్ 2475 క్రోడ్స్ ఫ్రమ్ అడ్వెంట్. అడ్వెంట్కి 12.1% మేర వాటాని ఈ ఫార్మా బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో అపోలో హెల్త్ కంపెనీ విక్రయించబోతోంది. ప్రైవేట్గా ఈ హెల్త్ కేర్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కంపెనీ అపోలో హెల్త్ తన సబ్సిడరీ కంపెనీ అపోలో డిజిటల్లో వాటాను విక్రయిస్తుంది. దీనికి తోడు వాళ్ళకి ఒక హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది కీమేడ్ అన్న పేరుతో, దానిలో కూడా పూర్తి స్థాయిలో వాటాని రాబోయే 2-3 ఏళ్ల కాలంలో విక్రయించాలని చెప్పి కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఈ కంపెనీలో. అండ్ పతంజలి ఫుడ్స్ నాన్ ఫుడ్ బిజినెస్, అంటే పతంజలి ఫుడ్స్కి చెందిన పేరెంట్ ప్రమోటర్ కంపెనీకి ఉన్న నాన్ ఫుడ్ బిజినెస్ని కొనుగోలు చేసే అంశాన్ని పతంజలి ఫుడ్స్ ఎవాల్యుయేట్ చేస్తోంది. మహీంద్రా హాలిడేస్ Q4 దాదాపు 50% మేర వృద్ధి చెందింది. లోధా చాలా స్ట్రాంగ్ గైడెన్స్తో దూసుకుపోతుంది. లోధా గైడ్స్ ఫర్ 21,000 క్రోడ్స్ న్యూ ప్రాజెక్ట్స్ దిస్ ఫిజికల్. రోబస్ట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, లో లెవరేజ్ టు ఎనేబుల్ స్కేల్అప్. రియాలిటీ డెవలపర్ ఎక్స్పెక్ట్స్ టు కంటిన్యూ ఎక్స్పాండింగ్ ఇట్స్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అండ్ రికార్డ్ ప్రీ సేల్స్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో మ్యాక్రో డెవలపర్స్ మరింత వృద్ధిని సాధిస్తున్న అంచనాన్ని, నమ్మకాన్ని చాలా స్థిరంగా పాదుగొలుపుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ టు రిపోర్ట్ Q4 రిజల్ట్స్ ఆన్ April 27th. ఇయర్ ఇస్ వాట్ అనలిస్ ఎక్స్పెక్ట్. ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ తన రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతోంది. సో మండే రోజున మనకి యాక్టివిటీ ఐసిఐసిఐ బ్యాంక్లో గమనించవచ్చు. జిఎంఆర్ స్టాక్ 8% మేర దూసుకువెళ్ళింది. హెల్తీ బిజినెస్ అవుట్లుక్ కూడా బాగా కలిసి వచ్చిన అంశం. దాదాపు 100 రూపాయల స్థాయికి మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. ఎలాంటి టెక్నాలజీ సర్వీసెస్ స్లంప్స్ 8% ఆన్ మ్యూటెడ్ Q4 రిజల్ట్స్ అండ్ FY 25 అవుట్లుక్. సో ఓవరాల్గా ఇప్పటివరకు వచ్చిన దానిలో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేశాయి. ఎలాంటి టెక్ కూడా అందుకు మినహాయింపేం కాదు. రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడము, గైడెన్స్ అంతంత మాత్రంగా ఉండడం వల్ల స్టాకులో 8% క్షీణత మనం చూసాం. ఆశిష్ కచోరియా ఇన్వెస్ట్ చేసిన బాలు ఫోర్స్ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ 8% మేర పెరిగి 290 రూపాయల మార్క్ని చేరుకుంది. స్టాక్ ఇప్పటికే ఈ స్మాల్ క్యాప్ కంపెనీ లో 154 నుంచి 92% మేర వృద్ధి చెందడం మనం చూసాం. మేజర్గా ప్రెసెషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్స్ అండ్ ఫోర్జ్ కాంపనెంట్స్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న కంపెనీ ఇది, బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ అన్న కంపెనీ. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో యూనివర్సల్ బ్యాంక్ ట్యాగ్ ఫర్ ఎస్ఎఫ్బీస్ ఆర్బీఐ ఓపెన్స్ విండో. ఇక్కడ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి, లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్కి ఒక పాజిటివ్ అంశం ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళని ఒక యూనివర్సల్ బ్యాంకుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్యాగ్ నుంచి యూనివర్సల్ బ్యాంక్గా మార్చుకునే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తోంది, ఒక విండోను కల్పిస్తోంది. దీంతో ఈ స్టాక్స్కి కొద్దిగా పాజిటివ్ అయ్యే అంశం, లిస్టెడ్ కంపెనీస్కి బెనిఫిట్ని ఇస్తుంది. అట్ $13 బిలియన్ బ్లింకిట్ పిప్స్ జొమాటో కోర్ బిజినెస్ వాల్యూ. ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. డిమాండ్ ఫర్ SUVs డ్రైవ్ మారుతి ఎర్నింగ్స్ అప్ టు 47%. ఇక్కడ నెట్ ప్రాఫిట్ దాదాపు 45% మేర వృద్ధి చెంది.
మరింత పటిష్టంగా తన స్టాండ్ని స్థిరం చేసుకుంది. ఇయర్ ఇయర్తో పోలిస్తే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే నెట్ ప్రాఫిట్ 47% మేర వృద్ధి చెంది 3,952 కోట్ల రూపాయలుగా నమోదైంది. డ్యూటీ జంప్ ఇన్ ప్రొడక్షన్, నో కాస్ట్ కన్స్ట్రెయిన్స్ ఇన్ సప్లై చైన్స్, కాస్ట్ సేవింగ్స్ అండ్ రైజింగ్ డిమాండ్ ఫర్ ఎస్యూవీస్, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చిన అంశం మారుతీకి. వొడాఫోన్ ఐడియా ఎఫ్పిఓ ఏ 287 crore బొనాన్జా ఫర్ ఐ బ్యాంకర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ దీని నుంచి బాగా సొమ్ము చేసుకున్నారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ అండ్ బుక్ మేనేజర్స్తో వీళ్ళు 287 కోట్ల రూపాయలు తమ జోబులో వేసుకున్నారు ఈ ఐపీఓ, ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు. కిర్లోస్కర్ న్యూమాటిక్ నిన్న 19% దాకా పెరిగింది. గతంలో ఒకసారి స్టాక్ గురించి చాలా సందర్భాల్లో మనకి కాన్ఫరెన్స్లు వాటిలో డిస్కస్ కూడా చేశారు ఆర్పి గారు. కిర్లోస్కర్ న్యూమాటిక్ 1,000 రూపాయల మార్క్ని క్రాస్ చేసి దూసుకెళ్తోంది. హెవెల్స్ 5% దాకా జంప్ తీసుకుంది స్టాక్. అలాగే హడ్కో 81% మేర వృద్ధి చెందింది స్టాక్. 234 రూపాయల మార్క్ని ఆల్ టైమ్ హై హిట్ చేసింది స్టాక్. ఇక శేషు గారు నిన్నే ఫైనలైజ్ చేశారు, May 13th ఎలక్షన్స్ మనకున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. May 19th మనకి విజయవాడలో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరగబోతోంది. సో గతంలో మనం నిర్వహించినట్టే మినర్వా గ్రాండ్ హోటల్ ఎంజీ రోడ్లో మనం కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం 19th. ఎండలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా సో మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్కి అంటే జూన్లో మనం కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇప్పటికే హీటప్ అయిపోవడము, ఏ స్టాక్స్లో అంటే స్పెసిఫిక్గా ఏ స్టాక్స్లో ఏ సెక్టార్స్లో మనం ఎలాగే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అన్న అంశాలన్నీ కూడా చాలా కీ జంక్చర్లో మనం ఉన్నాము. మార్కెట్స్ వరుసగా 4 రోజులు లాభాల్లో ఉంటే 5వ రోజు ఆ లాభాలన్నీ తీసుకెళ్లిపోవడం లాంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఏ స్టాక్స్లో ఏ సెక్టార్స్లో మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఎలక్షన్స్ తర్వాత ఏ సెక్టార్స్ మనం ఐడెంటిఫై చేయాలన్న అంశాలన్నీ కూడా మనం ఈ వర్క్షాప్లో మాట్లాడుకుందాము. సో సాధ్యమైన త్వరగా మీరు ఎన్రోల్ చేసుకున్న ప్రయత్నం చేయండి. మన రెగ్యులర్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో డిస్ప్లే చేస్తాము. సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ చెప్తే మీకు వివరాలు తెలుస్తాయి. సో సాధ్యమైనంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహిళలకి 50% యాజ్ యూజువల్, మనం విజయవాడతో స్టార్ట్ చేసాము తర్వాత హైదరాబాద్లో. సో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో మహిళలకి 50% రాయితీని అలాగే కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.